రాజరావు పెట్టెలో ఎమ్మెల్యేలు నంబూరు శంకర్రావు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మాచవరంలో 60 లక్షలతో నిర్మించిన సచివాలయం వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ను వాళ్ళు ప్రారంభించారు. అయితే గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రైతు భరోసా కేంద్రం ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ధీమాను వ్యక్తం చేశారు. 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సచివాలయ బిల్డింగ్, అదేవిధంగా 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ రెండు కూడా మన పెదకూరపాటి శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారితో ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ గ్రామ మాచవరం గ్రామంలో సుమారు 14 కోట్ల రూపాయల వ్యయంతో సంక్షేమ పథకాలు కానీ ఇటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయడం, సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు, సిసి రోడ్లు, డ్రైన్స్, నాడు నేడు స్కూల్స్ కానీ, అదేవిధంగా ఈరోజు సచివాలయ బిల్డింగ్ కానీ, విలేజ్ హెల్త్ క్లినిక్ కానీ నిర్మించుకోవడం జరిగింది. దాదాపు 12 కోట్ల రూపాయల వ్యయంతో సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్క ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఈరోజు అందించే కార్యక్రమం చేశాం. గడప గడప కార్యక్రమం కూడా నిర్వహించాం. ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈరోజు తీసుకువెళ్తూ మరి ఈ గ్రామంలో ముఖ్యంగా రైతువారి ఈరోజు రైతులు ఎక్కువగా నివసించే గ్రామం. ఈ గ్రామంలో ముఖ్యంగా వరి ధాన్యం నంద్యాల జిల్లాలో వాల్తేరి వీరయ్య సంబరాలు ఘనంగా